అందరికీ నమస్కారాలు. మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ కమిషన్ని రావాల్సి వస్తామని చాలా బాధపడుతున్నా. ఎలక్షన్ కమిషన్ అనేది ఇంపార్షియల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. అపోజిషన్ పార్టీస్ అన్నీ ఎలక్షన్ కమిషన్ పైన ఫిర్యాదు చేయడం కానీ ఎక్కడికక్కడ క్వశ్చన్ చేయడం జరుగుతూ ఉందంటే వీళ్ళు ఒక బాధ్యతతో వ్యవహరించడం లేదు. మొన్నే ప్రధానమంత్రి నన్ను గురించి మాట్లాడుతున్నాడు, ఎంపైర్ పైన కావాలని ఇవన్నీ చేస్తున్నారని. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతూ కరెక్ట్ చేయడానికి వచ్చాము. 25 రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో 5 బూతుల్లో రీపోలింగ్ ఉంటుందని ఆర్డర్ చేశాను. అదే వెస్ట్ బెంగాల్లో హోమ్ సెక్రటరీ అక్కడ ఎలక్షన్ సీఈఓకి ఒక లెటర్ రాశారని, డిఓ లెటర్ రాశారని ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్ఫేర్ అవుతున్నారని. అదే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ లెటర్ రాశారు, డిఓ లెటర్ రాశారు. ఇక్కడ మాత్రం ఆయన రాసిన డిఓ లెటర్కి యాక్ట్ చేస్తూ 5 బూతుల్లో రీపోలింగ్ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని బట్టి ఎలక్షన్ కమిషన్ యొక్క పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనబడుస్తూ ఉంది. ఆ విషయమే అడిగాం, వాట్ ఈజ్ ఏం బేసిస్ ఉంది మీరు 5 ఇచ్చేసారు 25 రోజుల తర్వాత. అదే సమయంలో మేము కూడా చాలా కంప్లైంట్లు ఇచ్చాం, ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే ఇప్పుడు యాక్షన్ తీసుకుంటామంటారు. అంటే మీరు తప్పు చేశారు కాబట్టి, మిమ్మల్ని క్వశ్చన్ చేశాం కాబట్టి ఇప్పుడు మీరు యాక్షన్ చేసే పరిస్థితికి వస్తున్నారు. నామమాత్రంగా మొక్కుబడిగా 1-2-3 ప్లేసెస్లో 1-2 మాకు కూడా రీపోలింగ్ ఇచ్చి చేతులు తిరుపుకోవాలని ఆలోచిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొక పక్కన నేను ఎప్పుడో ఇంత మనిపై వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగా చెప్పాము, ఏదైతే 7,09,00,000 ఓట్లు ఫామ్ 7 ఉపయోగించి ఇమ్మీడియట్గా ఓట్లని డిలీట్ చేయాలని చూశారు. తెలుగుదేశం ఓట్లని రెడ్ హ్యాండ్గా పట్టుకుంటే ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేసాం. దానికి ఏ కంప్యూటర్ నుంచి వచ్చాయో ఆ అడ్రస్లో ఐపీ అడ్రస్ ఏమంటే అవి కూడా ఇవ్వకుండా కాలయాపం చేస్తున్నారు. ఈరోజు నాయన మళ్ళా గట్టిగా అడిగితే 1 మంత్లో అవన్నీ కూడా మా దగ్గర పెట్టుకోమంటున్నారు. 1 మంత్ కాదు, సంవత్సరం కాదు, 5 ఏళ్ళు కాదు. మనకు ఒక్కసారి లెటర్స్ ఎక్కడి నుంచి కానీ ఏ కంప్యూటర్ నుంచి అయినా ఇన్ఫర్మేషన్ వస్తే అది రిట్రీవ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ విషయం కూడా మర్చిపోయి మాట్లాడుతున్నారు. దాన్ని చాలా స్పష్టంగా తప్పకుండా ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేశాం. ఇంకో పక్క వివిప్యాట్, మొన్న 22 రాజకీయ పార్టీలు వచ్చాం, గట్టిగా చెప్పాం, 5 బూతులు కౌంట్ చేసుకున్నారు. లాస్ట్కి ఈవీఎం మెషిన్లు చేసిన తర్వాత 5 బూతులు ఫైనల్గా కౌంట్ చేస్తున్నారు. కౌంట్ చేసిన తర్వాత ఈవీఎంకి వివిప్యాట్కి డిఫరెన్స్ ఉంటే మొత్తం అసెంబ్లీ సెగ్మెంట్ అంతా కౌంట్ చేయాలని డిమాండ్ చేశాం. ఇంకా మాకు కమ్యూనికేట్ చేయలేదు. ఆ విషయం కూడా అడిగాను, అడిగితే తొందరలో చెప్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. అదే మరి వెస్ట్ బెంగాల్లో జరిగినప్పుడు కరెక్ట్ కాదు, ఈ విషయాలన్నీ ప్రొటెస్ట్ చేశాం. నేను ఒకటే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాను, ఏదైనా సరే ఇంపార్షియల్గా ఉండాలి, ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలకి లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వాలి తప్ప కొంతమందికి సహకరించడం, కొంతమందిని వ్యతిరేకించడం, లేకుంటే కొంతమందికి అన్యాయం జరిగేది ప్రవర్తించడం మంచిది కాదు. ఆ విషయం చెప్పాను, గట్టిగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అదే మరిగా ప్రజ్ఞాసింగ్ ట్యాగూర్ కూడా నేషన్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ది నేషన్ అవమానం చేసినప్పుడు అలాంటి వారిపైన గట్టిగా యాక్షన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. యాక్షన్ తీసుకోకుండా కాలయాపన చేయడం కూడా ఎన్నికల కమిషన్ కరెక్ట్ కాదు. మీకు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది, 23 తర్వాత వరకు మీరు ఉంటారు, దాంట్లో మళ్ళీ 1-2 డేస్ ఉంటుంది. ఎవరైనా సరే కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేట్ చేస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పైన. దీనిపైన కలుస్తామా, చెప్తాం కదా, కలుస్తాం, మీరు ఉంటారు ఇక్కడ, ఎక్కడ పోతారు? అంటే మేమందరం ముందు మాట్లాడుకోవాలి. ఈ రోజు వరకు అందరూ బిజీగా ఉన్నారు ఎన్నికల క్యాంపెయిన్లో.
ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ఇంకా ఎల్లుండి మళ్ళా పోలింగ్ కూడా ఉంటుంది, పోలింగ్ పైన కూడా శ్రద్ధ పెడతారు. ఇవన్నీ చూసుకుంటేనే ఎవరెవరిని కలవాలో కలిసి ఏమి కోరుకుంటున్నారు చూశాడు, ఎక్కడ చూశాడు అన్ని చూడాలి కదా, ఎవరిచ్చారు నీకు కంప్లైంట్, ఒకే కంప్లైంట్ ఈ పక్క కూడా ఇచ్చారు, ఎవరు చూడాలి కదా, చూసి చెప్పాలి కదా. ఏముంది రూల్స్ చదువుకోండి ఆయన, తెలుసా రూల్స్? రూల్స్లో చాలా స్పష్టంగా ఎలక్షన్ అయిన నెక్స్ట్ డే 11 గంటల లోపల ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ, రిటర్నింగ్ ఆఫీసర్స్ యొక్క నోట్ అన్నీ పెట్టుకొని ఆల్ పొలిటికల్ పార్టీస్ పిలిపించి అందరి సమక్షంలో రికార్డు కూడా చేసి వీడియోగ్రఫీ చేసి ఎక్కడైతే రీపోలింగ్ ఇవ్వాలో రీపోలింగ్ ఇవ్వాలి. ఒకవేళ నువ్వు ఒక 2-3 ఆలోచి చూసినప్పుడు మొత్తం మేము ఇచ్చిన కంప్లైంట్స్ మీద ఉన్నాయి కదా, ఎందుకు చూడలేదు, చూడకుండా ఎందుకు చేశారు, ఇప్పుడు ఏదో ఒక 2-3 పంపిస్తామన్నారు. అంటే మేము గట్టిగా అడిగాం కాబట్టి 2 పంపిస్తారు. అంటే ఇది ఇది నాట్ ఇంపార్షియల్, వీళ్ళు చేసే బయాస్ ఐఎమ్ ఆస్కింగ్ దామ్. అంటే 5 బోతుల్లో మొత్తం రిగ్గింగ్ జరిగింది, దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ మా దగ్గర ఏనయ్యా, అదే 5 వచ్చాయని నోటీస్, ఇంకా మిగిలినట్టు ఎందుకు రాలేదు, 5 ఎందుకు చూశారు, మిగిలినట్టు ఎందుకు చూడలేదు, మీరు మీ కళ్ళు 5 చూడడానికి ఉన్నాయా? సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి, వెబ్సైట్స్ ఉన్నాయి, ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఉన్నారు, రూట్ ఆఫీసర్లు ఉన్నారు, మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు, అబ్జర్వర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి చెప్పేవారు మీకు తెలియదా? ఇవి మాత్రం ఎందుకు చేయాల్సి వచ్చింది, అదే నేను అడుగుతున్నా. ఆఫ్టర్ 25 రోజుల తర్వాత ఎప్పుడు ఇచ్చారు? 6వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారు. 6వ తారీఖు కంప్లైంట్ ఇస్తే మీరు యాక్ట్ చేయడం ఏంటి? అన్ని రోజులు ఏం చేశారు మీరు? అదే అడుగుతున్నా నేను. సునీల్ అరో రాలా ఈరోజు మీటింగ్ లవాసా సునీల్ చంద్ర ఇద్దరు వచ్చారు. అంటే వాళ్ళకు కావాల్సింది చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. మీకు కావాల్సింది చేయడం, కడవన్నీ వదిలిపెట్టడం, సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయడం వదిలిపోయి ట్రాన్స్పరెంట్గా పనిచేయడం వదిలిపెట్టి లేనిపోని భయభ్రాంతులు చేస్తున్నారు, అది మంచిది కాదు. మీరు చేసే తప్పులకు వేరే వాళ్ళ బలిపశువులు చేస్తున్నారు. ఒకటి అడిగాను, హోమ్ సెక్రటరీ డివో లెటర్ రాస్తే ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, మన దగ్గర సిఎస్ఓ డివో లెటర్ రాస్తే నో యాక్షన్. అవుకానీ ఎట్లా జస్టిఫై చేస్తారు మీరు? నేను మొన్న కూడా సిఎస్ఓ కూడా వ్యతిరేకం కాదు, కానీ మీరు చేసే పని వ్యతిరేకం. సిఎస్ఓ నన్ ఆఫ్ హిస్ డ్యూటీ. ఎలక్షన్లో ఎట్లా మీరు ఇంటర్ఫీర్ అవుతారు? యువర్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ వర్కర్వి, ఆర్ యు ఆర్ నాట్ అన్ ఎలక్షన్ డ్యూటీ. నువ్వు ఎలక్షన్ డ్యూటీలో ఉంటే నువ్వు చేయండి, కలెక్టర్ ఉన్నాడు చేయొచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నాడు చేయొచ్చు, ఆర్ సిఇఓ చేయొచ్చు, ఈవెన్ చీఫ్ సెక్రటరీ సంబంధం ఏంటి ఎలక్షన్? ఈజ్ ఇట్ నాట్ ఇంటర్ఫీరెన్స్? అదే చెప్పాను కదా, 15 చేయొచ్చు కదా. ఇప్పుడు చెప్పిన తర్వాత వాళ్ళు 5 చేశారు కాబట్టి మేము 5 చేసి ఇంకొక 2 చేస్తామంటారు మీరు? పంపించారన్నారు ఇప్పుడు సి ఎలక్షన్ కమిషన్. ఒక 2 డెసిషన్ తీసుకున్నా మీకు మీ వివక్షత కాదండి, ట్రాన్స్పరెంట్ ఇవ్వండి. యు ఆర్ ఆన్సరబుల్ టు పీపుల్, ఐఎమ్ ఆన్సరబుల్ టు పీపుల్. రాజకీయ పార్టీగా నేను కూడా ప్రజలకు జవాబుదారీతాను, మీరు కూడా ప్రజలకు జవాబుదారు. నీకు పెత్తనం ఉందని ఇష్ట ప్రకారం చేయలేదు, ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఏమంటాను, నేను అవన్నీ మాట్లాడడం లేదు, నా డిగ్నిటీ కూడా కరెక్ట్ కాదు, నా ఉన్నతాన్ని కరెక్ట్ కాదు. లెటర్ రాసిన మాట వస్తుంది, నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని ఒకటి అడుగుతున్నా, వెస్ట్ బెంగాల్లో హోమ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేశారు, లెటర్ రాశారని. ఏమి లెటర్ అది? ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ అయ్యారని. సేమ్ థింగ్ ఇక్కడ రాస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఈజ్ ఇట్ నాట్ వివక్షత? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. దానికి సమాధానం చెప్పకుండా మాకు అధికారం ఉంది, ఉంది అధికారం కూడా. మీకు రాజ్యాంగం ఇచ్చింది, మాకు కూడా రాజ్యాంగం ఇచ్చింది. పొలిటికల్ పార్టీస్ మాకు అధికారాలు ఉన్నాయి, మీకు అధికారాలు ఉన్నాయి. కానీ మీరు ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేసినంత వరకు
అన్ని రాజకీయ పార్టీలకు లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇచ్చినంత వరకు మిమ్మల్ని మేము గౌరవిస్తాం. మేము ముందెక్కు ఇచ్చాం, మొన్న కూడా పంట ప్రజాకి ఇచ్చాం. ఇప్పుడిప్పుడు ఇది అయిన తర్వాత మేము క్వశ్చన్ చేయడం మొదలు పెడితే ఇప్పుడిప్పుడు చేసి నిన్నటి నుంచి ఒక రెండు ఇప్పుడు ఇస్తా ఉంటారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ పులివెందులో జరిగిందన్న చంద్రగిరి కాదయ్య, చంద్రగిరిలో అయినా సరే ఇద్దరు కూడా ఈక్వల్గా ఉండి ఫైట్ చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాలు ఏం జరిగింది పులివెందులు ఇవన్నీ ఇక్కడ ప్రజాస్వామ్యం అంత ఏం చేశారు వీళ్ళు? వాళ్ళ చిన్నాను చంపేసి దిక్కు తెలియలా ఏం మాట్లాడుతున్నాడు ఆయన? వాళ్ళ చిన్నాన్నని ఇంట్లో చంపేసి సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేసే పరిస్థితి వస్తే డెడ్ బాడీని కూడా క్లీన్ చచ్చిపోయిన డెడ్ బాడీ శవాన్ని పుట్లేస్తే అక్కడ బ్రహ్మాండంగా ఎలక్షన్ జరిగాయా? ఏం మాట్లాడతారు ఇవన్నీ? ఎలక్షన్ కమిషన్ కూడా అద్దులు పెట్టుకొని మాట్లాడాలి. ఒక ప్రాంతంలో ఏదో వివక్షతో కావాలని మాట్లాడే కరెక్ట్ కాదు. నేను అందుకనే ఆఫీసర్ అదే చెప్పాను. ఎలక్షన్ కమిషన్ కూడా ఎలక్షన్ కమిషన్తో నా పోరాటం కాదు, నా పోరాటం ప్రజాస్వామ్యం పైన. ఎవరైతే రాజకీయ పార్టీలు మిస్యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వంతన పడుతున్నారు, వాళ్ళపైన మా పోరాటం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను సంకేతాలుగా దేశం సంకేతాలు ఇచ్చాం. ఒకే సంకేతం, ఎన్నికల కమిషన్ బయాసర్గా యాక్ట్ చేశారు, ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తి కాదు. ఆ విషయం ప్రజలకు చెప్పాం, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. మాట్లాడదాన్ని ఏం చేయాలని చేస్తాం. వేరే పార్టీ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు కలిసి వచ్చినా అందరినీ కలుపుకోబోడం. టీఆర్ఎస్ కలిసి వచ్చినా పని చేస్తారా? చెప్పాను అయిపోతులు క్వశ్చన్స్ వద్దు. యాంటీ బీజేపీ, యాంటీ ఎన్డీఏ ఎవరు వస్తారు?